అంటూ కంటే కామెడీ అదిరిపోయింది. హర్రర్ ఎలా ఉంది? హారర్ ఇది, హారర్ కామెడీ. సో చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ కంప్లీట్ హారర్, ఇది హారర్ కామెడీ. బ్యాక్గ్రౌండ్ హారర్ విజయం అవ్వలేదు. సో బాగున్నాయి, సాంగ్ బాగున్నాయి. అర్థం అంటే అందరూ చాలా బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది. డెఫినెట్ అంటే 1-2 కంటే ఇలా కామెడీ అదిరిపోయింది. డెఫినెట్లీ ఆడియన్స్కి బాగా నచ్చింది. తప్పకుండా చూడండి సెకండ్ హాఫ్. హెల్మెట్ అందరూ హెల్మెట్ కూడా హెల్మెట్ పెట్టుకున్నాడు. గవర్నమెంట్ రూల్స్ ఈయన పాటించినంత ఎవరు పాటించట్లేదు. కమరా నువ్వు ఇంత బెడ్రూమ్ లో కూడా హెల్మెట్ పెట్టాడు, బెడ్రూమ్ లో కూడా హెల్మెట్ పెట్టాడు, బాత్రూమ్ లో ఎవ్రీవేర్ హెల్మెట్ ఉంటుంది. ఇంకొక హెల్మెట్, ఫీమేల్ హెల్మెట్ తెచ్చుకురాలైతే ఇక్కడ డైరెక్షన్ ఓకే అని కూడా చెప్పలేము, కానీ సెకండ్ హాఫ్ డిసప్పాయింటింగ్ ఎండింగ్, అంత బాగా తీయలే అన్నట్టు అయితే చెప్పచ్చు. ఎండింగ్ అయితే బాగాలేదు అసలు, అసలు ఫినిషింగ్ అయితే బాగాలేదు భయ్య, అది ఒకటైతే చెప్పాలి. ఎందుకంటే అసలు అనుకోవట్లేదు, ఫస్ట్ టైం నేను ఇంత అర్లీ మార్నింగ్ లేచి వచ్చి అసలు అంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి ప్రతి దానికి, కానీ అసలు అయితే చేయలేదు అనిపిస్తుంది. ఫస్ట్ టైం నాకు థియేటర్ లో కామెడీ కన్నా మనం కామెడీ బాగుంది. ఇక్కడ హెల్మెట్ పెట్టుకుని వచ్చి రివ్యూ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అంటే మీరు సినిమాకి వచ్చారా? అంటే సినిమాకి వచ్చారా? సినిమాకి వచ్చారా? మీరు సినిమాకి వచ్చారు? నేను సినిమా థియేటర్ చూస్తున్నారు, రాజు గారి గది త్రీ. గిడ్డ క్యారెక్టర్ చాలా 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 అంటే చాలా బాగుంది. ఆలీ అన్న క్యారెక్టర్కి అయితే అసలుకి ఇన్ని రోజుల తర్వాత నేను ఘోరంగా నవ్వుకున్నావా అసలుకి, అసలుకి పిచ్చి పీక్ అసలు. ఎందుకు నవ్వుకుంటానంటే ఆలీ అన్న డైలాగ్ వింటేనే అసలు నవ్వు వస్తుంది. అట్లాంటి డైలాగు కాయ కచోరి, ఆలుగడ్డ టమాటా, ఉల్లిగడ్డ, ఎల్లుల్లి పొడి, ఆలుగడ్డ ఉల్లిగడ్డ డైలాగులు ఉంటాయి ఆలీ అన్నది. అది వింటే ఎవరికైనా నవ్వుతుంది అసలుకి. సుందర మాస్టర్ గారు ఈ సినిమాకి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? నేను ఇప్పుడు 10/10 ఇస్తాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. సినిమా మాస్టర్ అసలుకి దీపావళి ముందే వచ్చినట్టున్నది. పటాసు దీపావళి పటాసు ఇట్లా వెళ్తా అంటే అసలు మనం ఊహించాము ఇంత రేంజ్ లో పటాసు వెళ్తే అని నిజంగా అనుకుంటున్నా. పటాసుకుంటే వెళ్ళాలంటున్నా. నాకు సినిమా చాలా 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 అంటే రాజుగారి గదిలో ఎంటర్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ లో నవ్వుకొని 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 థియేటర్ అయితే ఘోరంగా నవ్వుకున్నావు అమ్మతో ఎంతలో నాకు ఘోరంగా నవ్వచ్చు. సెకండ్ హాఫ్ లో అయితే మొత్తం మూవీ అయితే అంత అయ్యారు ముక్త ఇది పడింది నాకు నిజంగా చెప్తాను. ఓంకర్ గారి డైరెక్షన్ ఆల్రెడీ మనం గది 1, గది 2, గది 3 చూసినాం కదా. ఇక్కడ గది 3 గది రాజారు గది నెక్స్ట్ 4 కూడా రావాలి అన్న ప్లీజ్ అన్న, ఇయ్య అన్న ప్లీజ్, 4 ఇయ్య అన్న ప్లీజ్. హీరో గారు హీరో పిచ్చి పీక్స్ అసలుకి అసలుకి నట విశ్వరూపం చూపించారు సినిమాలో. నాకు సుందరం మాస్టర్ ఆలీ అన్నది, సీన్ అన్నది, ధన అన్నది చిప్పుడు చిప్పుడు సౌండ్ వస్తుంది. అక్కడ ఆర్ఆర్ అయితే బాగా వేసారు హీరోయిన్. హీరోయిన్ హీరోయిన్ లాస్ట్ క్లైమాక్స్ లో డైమాక్స్ అప్పుడు పిచ్చి పీక్ ఉంటుంది థియేటర్ లో చూడండి. నాతో ముందు స్టోరీ చెప్పిస్తారు నాకు అర్థమైంది థియేటర్ లో చూడు మస్తున్నది మజా వస్తుంది. కామెడీ చాలా బాగుంది, కామెడీ బాగుంది, ఆలీ కామెడీ బాగుంది. సినిమా అయితే నాకు అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే యాక్చువల్లీ రాజు గారు టూ చూసాం, మళ్ళీ త్రీకి వెళ్తే ఎలా ఉంటుంది అనుకున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎనర్జెటిక్ ఉంది. అంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంది. ఎక్కడైతే ప్రేక్షకులు ఏమైతే కావాలో ఫస్ట్ హాఫ్ లో అది అంతా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ లో దానికి మించి కోరుకుంటాం, కానీ ఒక కామెడీ సినిమా ఎలా అయితే ఉండాలి అరవర్ విత్ కామెడీ అయితే సెకండ్ హాఫ్ లో చూసాం. అందరి సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది, రాజు గారు టూ కన్నా చాలా బాగుంది సినిమా. అండ్ మీ హెల్మెట్ కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. అలానే సినిమా కూడా ఓకే ఫైన్. ఐ మీన్ ఎక్కడ ఒక ప్రేక్షకులకి ఏదైతే కావాలో థియేటర్కి వెళ్ళి అయితే పుష్కలంగా పెద్ద పెట్టి ఉంది. ఇప్పుడు మాస్ మసాలా సాంగ్ కూడా చాలా బాగుంది. ఇంకా అశ్విన్ గారి యాక్టింగ్ ఆయన చూపించిన విధంగా కూడా అది చాలా బాగా నచ్చింది. ఇంకా ఓంకర్ గారి డైరెక్షన్ బాగుంది. సినిమా మొత్తానికి ఒక మంచి సినిమా. ఎస్పీ అండ్
సినిమా అయితే సూపర్ గా ఉంది. దీనమ్మ బొమ్మ చూపించండు ఓంకర్ అయితే. కామెడీ అయితే ఎల్లి రోజు ఉంది. అసలు సూపర్ యాక్టింగ్ చేస్తుంది వస్తున్నాను అయితే. ఇంకా అవిగా గోర్ అయితే ఇంకా సూపర్ యాక్టింగ్ చేసింది. ఇది బిగ్గెస్ట్ కెరీర్ అని చెప్పొచ్చు వస్తున్న అశ్విన్ కెరీర్ లో. సూపర్ గా ఉంది మూవీ అయితే. రాజుగారు గది పనిలో కన్నా కామెడీ దీంట్లో ఎక్కువ పెట్టినారు భయ్య. హర్రర్ అయితే పిచ్చి ఉంది. సూపర్ గా ఉంది మూవీ అయితే. అందరు చూడొచ్చు ఫ్యామిలీతో పాటు. మూవీలో వచ్చేసి అంతా హర్రర్ ఎక్కువ ఉంది భయ్య. రాజు కామెడీ కామెడీ అయితే ఫుల్ అసలు చచ్చిపోతాం అనమాట. కడుపు నొప్పి వస్తుంది నవ్వి నవ్వి. చాలా సూపర్ గా ఉంది భయ్య మూవీ. అందరు చూడొచ్చు. ఇదేమో బొమ్మ చూపించింది సూపర్ ఉందామెడీ సూపర్ ఉందా. 100% క్లారిటీ హీరో సూపర్ ఏజెంట్ హీరో పార్ట్ వన్ పార్ట్ టూ మొత్తం దానికి మించి పార్ట్ లేదు. సూపర్ ఉంది ఓంకార్ సార్ డైరెక్షన్ బాగుంటుంది. భయంకరంగా కూడా లేదు. సబ్జెక్ట్ స్టార్ ఎక్కువ లేదు. సెకండ్ హాఫ్ ఒకటి బాగుంది. సెకండ్ హాఫ్ కామెడీ ఉంది. తయారు చేసిన కామెడీ పండించడానికి